గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు వచ్చేసి యావరేజ్ నుండి సో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక బాలికను 5 పరీక్షలలో వచ్చిన మార్కుల మొత్తము 423 అయితే బాలికకు వచ్చిన సరాసరి మార్కులు ఎన్ని? ఇక్కడ వచ్చేసి బాలికకు వచ్చిన మొత్తం మార్కులు రాసుకోవాలి. మొత్తం వచ్చినది ఏంటి? 423. అలాగే అమ్మాయి ఎన్ని పరీక్షలలో రాసింది అంటే 5 పరీక్షలలో రాసింది కాబట్టి 5 = సరాసరి మార్కులు ఎన్ని? సో ఇక్కడ వీటిని క్యాల్కులేషన్ చేస్తే మనకు 84.6 అని 6 వస్తుంది. సో సరాసరి మార్కులు 84.6 అన్నమాట. రెండో క్వశ్చన్ వచ్చేసి 6 విద్యార్థులు ఎత్తులు సెంటీమీటర్లలో ఇచ్చారు, వారి సరాసరి ఎత్తు కనుగొనండి. ఇక్కడ మనకు వచ్చేది 1, 2, 3, 4, 5, 6. మొత్తం 6 విద్యార్థుల యొక్క ఎత్తులు ఎన్ని? 128, 174, 139, 139, 153, 154, 154. ఇవి సెంటీమీటర్స్లలో ఇచ్చినారు. అయినా వీరి సరాసరి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా మనకు. సో వీళ్ళ యొక్క సరాసరి ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే 128 + 174 + 139 + 143 + 156 + 154 బై మొత్తం మారుగురు కదా 6 వేసుకోవాలి. అంటే వీటి యొక్క యాడ్ చేసినప్పుడు మనకు ఎంత వస్తుందంటే 894/6 = 149 సెంటీమీటర్స్. వీటి యొక్క సరాసరి 149 సెంటీమీటర్స్ అన్నమాట. మూడో క్వశ్చన్ వచ్చేసి 1, 3, 5, 7, 9 సరాసరి ఎంత? సో మనకు సరాసరి తెలుసు కదా రాసుల మొత్తం పై రాసుల సంఖ్య. 1 + 3 + 5 + 7 + 9 = 25/5 = 5. అలాగే నాలుగో క్వశ్చన్ చూస్తే మొదటి పది సంఖ్యలు అంటే అవి ఏంటివి అనేది మనకు ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం రాసుకున్నామంటే ఫార్ములా ఉంది సహజ సంఖ్యల. ఫర్ సపోజ్ 1, 2, 3 అండ్ సుహార్ ఎన్ సహజ సంఖ్యల సరాసరి అడిగితే n + 1/2 అంటే మనకి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? 10 ఇచ్చినాడు. సో 10 + 1/2 దట్ ఈస్ గోల్డ్ 11/2 అంటే 5.5. అలాగే రెండో క్వశ్చన్, మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి ఎంత? సో మనకు మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి అంటే 25 + 1/2 అంటే 26/2 అంటే 113. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆరో క్వశ్చన్, ఒక తరగతిలో మొదటి సగం మంది సరాసరి 52, సరాసరి మార్కు 52, చివరి సగం మందికి వచ్చిన సరాసరి మార్కులు 62 అయితే తరగతి యొక్క సగటు మార్కులు ఎంత? ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో ఎంత ఇచ్చినారు? మొదటిది 52 + చివరి సగసరి మార్కులు వచ్చేసి 62/2 వేస్తే వాటి యొక్క తరగతి యొక్క సరాసరి మార్కులు వస్తాయి. అప్పుడు 114/2 అంటే
2 5 2 14 57 అన్నమాట. మీరు యొక్క తరగతి యొక్క సరాసరి మార్కులు 57. ఒకడు 7వ క్వశ్చన్, ఒకడు ఒక గంట ప్రయాణంలో ప్రతి 5 నిమిషాలకు 2 కిలోమీటర్ల వేగం పెంచుతున్నాడు. మొదటి గంటలో అతని వేగం 10 కిలోమీటర్లు ఫర్ అవర్ అయితే అతడు ప్రయాణించిన సరాసరి ఎంత? సో వేగం ఇచ్చినాడు, వేగాన్ని కనుక్కోనండి అని ఇచ్చినాడు. సో మనకు ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయంటే ఒక గంటకు 5 నిమిషాలలో 12 ఉంటాయి, అంటే 12 5 60. మనకి ఇచ్చినది ఇలా 10 12 14 అండ్ సహా 34. సరాసరి సగటు వచ్చేసి 10 12 14, ఇలా 2 2 పెంచుకుంటూ పోతున్నాడు అప్ టు ప్లస్ 34/13. సో మనకి ఇక్కడ 17² - 4² / 13 అంటే 289 - 16/13 ఈక్వల్ టు 273/13. సో ఇక్కడ 21 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో అతను ప్రయాణం చేస్తున్నాడన్నమాట. అతని యొక్క సరాసరి వేగము 21 కిలోమీటర్ ఫర్ అవర్. ఒకడు గంటలో 10 కిలోమీటర్లు తదుపరి 2 గంటల్లో 5 కిలోమీటర్లు నడిచిన ఒక గంటకి అతడు నడిచిన సరాసరి దూరం ఎంత? ఇక్కడ మనకు సరాసరి దూరాన్ని కనుక్కోమని ఇచ్చినాడు. సో ఇక్కడ మనకు ఇక్కడ 10 + 5 కిలోమీటర్స్/5 అవర్స్ 15/5 అంటే 3 కిలోమీటర్ ఫర్ అవర్. సో 9వ క్వశ్చన్, 3 సంఖ్యలు ఉన్నాయి. మొదటి 2వ దానికి 2 ఇంతలు, 2వది 3వ దానికి 3 ఇంతలు. 3 సంఖ్యల లబ్దము 144 అయితే ఆ సంఖ్యల సరాసరి ఎంత? ఇక్కడ 3 సంఖ్యలు వచ్చేసి మనము లెటర్స్ కన్సిడర్ టు 6x 3x, x గా అనుకోవాలి. సో వీటి యొక్క లబ్దం వచ్చేసి మనకు 144 ఇచ్చినాడు, అంటే 6x (3x)(x=144 అయితే సో 18x³=144, x³=144/18, x³=8 వస్తుంది, x వాల్యూ 2 వస్తుంది. సో మనకి ఇచ్చేది వాటి యొక్క సరాసరి మనకు 2 అన్నమాట. వాటి యొక్క సరాసరి వచ్చేసి మనకు ఏమేమి వస్తుందంటే, సో 12, 6, 2 వస్తుంది. 10వ క్వశ్చన్ వచ్చేసి 3 సంఖ్యల సరాసరి 6. మొదటి సంఖ్య 2వ సంఖ్యకు 2 ఇంతలు, 3వ సంఖ్య 2వ సంఖ్యకు 3 ఇంతలు అయితే 2వ సంఖ్య ఎంత? సో మనకు 3 సంఖ్యల మొత్తం వచ్చేసి 6 × 3 = 18 అవుతుంది. సో లెట్ అస్ కన్సిడర్ టు 3 సంఖ్యలు వచ్చేసి 2x, x, 3x గా అనుకోవాలి. వీటి యొక్క
మొత్తం అంటే యాడ్ చేసుకోవాలి. 2x + x + 3x ఈజ్ ఈక్వల్ టు 18. అయితే 6x ఈజ్ ఈక్వల్ 18, x ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. సో రెండో సంఖ్య ఎంత? రెండో సంఖ్య అంటే మనకు కదా, రెండో సంఖ్య మనకు ఎంత వస్తుంది? వీటి యొక్క సంఖ్యల మొత్తము కదా, సంఖ్యల మొత్తం వచ్చేసి 6x. 6x అంటే 3 × 6 = 18 అవుతుంది. 11వ క్వశ్చన్ ఇక్కడ 11వ క్వశ్చన్, మూడు సంఖ్యలలో రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు మూడింతలు, మూడవ సంఖ్య మొదటి సంఖ్యకు రెండవ భాగం అయితే మూడు సంఖ్యల సరాసరి ఎంత? సో మనకు లెట్ అస్ కన్సిడర్ టు మూడు సంఖ్యలు వచ్చేసి x, 3x, మొదటి సంఖ్యకు మూడవ భాగం మూడు సంఖ్యలు అయితే మూడవది వచ్చేసి x/2 అవుతుంది. సో ఇక్కడ వారి యొక్క సరాసరి వచ్చేసి x + 3x + x/2/3. సో 2x + 6x + x/6. హియర్ 8 9x/6. ఆఫ్టర్ ద క్యాల్కులేషన్ ఆఫ్ దిస్ మనకి ఎంత ఇస్తున్నాడు? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x + 2 అవుతుంది. వీటి మూడు సంఖ్యలలో రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సమానం. మూడు సంఖ్యల యొక్క మొదటి సంఖ్య యొక్క రెండవ భాగం అయితే మూడవ సంఖ్య సరాసరి వచ్చేసి మనకు 3x/2 అవుతుంది. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి వీటి మూడవ వంతు ఇచ్చిన సంఖ్యకు మూడు ఒక లబ్దము వాటి యొక్క రెండు భాగాలు రెండవ భాగంగా అవుతుంది అన్నమాట. 12వ క్వశ్చన్ వచ్చేసి మూడు సంఖ్యలలో మొదటి రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలోను, చివరి రెండు సంఖ్యలు 1:2 నిష్పత్తిలో ఉన్నాయి. మూడు సంఖ్యల సరాసరి 11. ఆ సంఖ్యలో పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య తేడా ఎంత? సో ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఒకసారి రాసుకునేమంటే మొదటి సంఖ్యలో 2:3 అవుతుంది, అంటే x/2 సో 12వ క్వశ్చన్ కదా. మూడు సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెండింతలు మరియు మూడవ సంఖ్యకు సగం, మూడు సంఖ్యల సంఖ్య యొక్క సగటు అయితే ఆ సంఖ్య ఎంత? సారీ ఫర్ ద క్వశ్చన్, 12వ క్వశ్చన్ చూడండి ఒకసారి. మూడు సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ సంఖ్య రెండింతలు మరియు మూడవ సంఖ్యలో సగం, మూడు సంఖ్యల సగటు 7 అయితే ఆ సంఖ్య ఎంత? సో ఇక్కడ 11వ క్వశ్చన్కి మనకు చూసినామంటే అక్కడ ఎక్స్ వాల్యూ ఇవ్వలేదు, ఇక్కడ 11th యొక్క సగటు ఇస్తున్నాడు. అక్కడ సగటు ఇవ్వలేదు, ఇక్కడ సగటు వాల్యూ ఇస్తున్నాడు. కాబట్టి వాటిని రాసుకునేమంటే లెట్ అస్ కన్సిడర్ టు x/2, x/4, x. వీటి యొక్క సరాసరి వచ్చేసి x/2 + x/4 + x/3. వీటిని క్యాలిక్యులేషన్ చేస్తే సరాసరి మనకు 7 ఇస్తున్నాడు. సో వీటిని క్యాలిక్యులేషన్ చేస్తే 7x/12 = 7 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత? 12 వస్తుంది. ఆ సంఖ్యలు వచ్చేసి 1 12, రెండోది 12/2,
12 by 4 12 comma 6 comma 3 ఆ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మూడు సంఖ్యలలో మొదటి రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలోను చివరి రెండు సంఖ్యలు 1:2 నిష్పత్తిలోను ఉన్నాయి. మూడు సంఖ్యల సరాసరి 11, ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యల తేడా ఎంత? సో ఇక్కడ వచ్చేసి లెట్ అస్ కన్సిడర్ టు వీటిని క్యాల్కులేషన్ వీటిని నిష్పత్తి రూపంలో రాసుకునే అంటే 2:3 1:3 1:2 నిష్పత్తి రూపంలో రాసుకుంటే మనకు 2:3:2:3 వస్తాయి. సో మనకి ఇచ్చినవి 1:2/3:6 రాసుకునేమంటే ఇక్కడ 2x+3x+6x=11×3. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 3 వస్తుంది. పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మధ్య తేడా వచ్చేసి మనకు 6x-2x, 6×3-2×3=12. వీటి మధ్య తేడా వచ్చేసి మనకు వాల్యూ 12గా వస్తుంది. మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి ఎంత? మనం గాలెట్ చేసినాము n+1/2. సో 100+1/2 101/2=55.5. 50.5 వస్తుంది. ఇక్కడ 15 క్వశ్చన్, మొదటి 100 బేస్ సంఖ్యల సరాసరి. మనకు బేస్ సంఖ్యలే నథింగ్ బట్ బేస్ సంఖ్యలు వచ్చేది ఎన్ వాల్యూ, అంటే ఎన్ వాల్యూ మనకు 100గా వస్తుంది. సో మనం దీన్ని మళ్ళీ సరి సంఖ్యలు కావాలంటే n+1/2 చేసుకుంటాం. అదే బేస్ సంఖ్యలు కావాలంటే ఇవి ఇచ్చినవి మనకు బేస్ సంఖ్యలు ఇచ్చిన వాల్యూని బేస్ సంఖ్యలుగా రాసుకుంటాం అన్నమాట.